ధాన్యంగా దిగుబడులు సాగిస్తున్నారు, పంటలు పండించుకున్నారు. ఒకప్పుడు ఎక్కడ లేని పంట ఉత్పత్తి మన తెలంగాణ జరుగుతుంది. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా అన్నపూర్ణగా మన తెలంగాణ ఇప్పుడు చరిత్రలో నిలబడ్డదంటే దానికి కారణం ఏంటంటే నిరంతరంగా కరెంటు ఇవ్వడమే, 24 గంటలు కరెంటు రైతులకు ఇవ్వడమే. ఇవ్వడం వల్ల మోటార్లు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న సమయాన్ని వచ్చి రైతులు వాళ్ళ నీటి సరఫరాను పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజంగా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్టు కనపడలేదు. కనిపించకపోగా అదే మాటలు మాట్లాడుతున్నారు, రైతుల్ని అవమానించే మాటలు. ఏ శాస్త్రీయమైన పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో అర్థం కాలేదు. నేను ఇంతకుముందే కొంత రైతులతో నేను మాట్లాడినా, 3 ఎకరాల్లో 1 ఎకరాకు ఎంతసేపట్లో ఇస్తారంటే ఒక గుంట కూడా వారాలని చెప్పి రైతులు చెప్తున్నారు. అందుకే మీరందరూ కూడా కార్యక్షేత్రాన్ని బేస్ ఒందు పెట్టి మీరు మాట్లాడుతున్నారు, ఏదో ఓట్ల లబ్ధి కోసం మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఎవరు కూడా ఇవన్నీ నమ్మరు కాంగ్రెస్ పార్టీ వలన అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ వ్యాఖ్యలకి నిరసనగా, ఎందుకంటే మేము రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు ఊదర కొడుతున్నారు. ఒక దగ్గర పోయి కెమెరాలు పెట్టుకొని బట్టలు పెట్టుకొని ఆయన్నే నాట్లేస్తున్నారు. ఇంకో దగ్గర మేము రైతులకు ఉచితంగా ఎన్నో చేస్తున్నామని చెప్పి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ప్రకటన ఇప్పిస్తున్నారు. మేము అదే చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల ఇక్కడ వస్తున్న బెనిఫిట్స్ ని మిగతా రాష్ట్రాలు కూడా ఇవ్వాలి, మీ పాలిత రాష్ట్రాలు ఇచ్చి చూడండి, అప్పుడు మీరు అందరు కూడా నిజాయితీ నిరూపించుకోండి అని చెప్పి నేను మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. మేము అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల రైతుల్ని ఆదుకుంటున్నారు. అదే 24 గంటల కరెంట్ ఇస్తే లేవర్ తీసుకున్నాను పోయారు. వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు రాహుల్ గాంధీ అక్కడక్కడ పోయి నాట్లు వేస్తున్నాడు, నేను అది చేస్తా ఇది చేస్తా రైతులు అది చేస్తాడు ఇది అది చేస్తామంటారు. ఇంతకుముందు కాంగ్రెస్ పెట్టున్నాయి వాళ్ళు ఉన్నప్పుడు 3 గంటల కరెంట్ రామరామ కొండ స్వామి గారు అంతకట్టమారు కరెంటు రామరాము ఒకసారి రోజుకి 3 రోజుకి కరెంటు గడిపోక కాలిపోతారు. అప్పుడు ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిందంటే పిల్లకారు అంటే వాళ్ళకు 24 గంటల ఆ కరెంట్ ఇస్తే మా దగ్గర అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులు తెలంగాణ వచ్చిన తర్వాత రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ఉండే అటువంటి పరిస్థితుల్లో వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం కరెంటు అందిస్తూ వ్యవసాయదారులకు చాలా సౌకర్యాన్ని కల్పిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎందుకంటే నిరంతరం కరెంట్ రావడం వల్ల ప్రజలు ఎక్కడన్నా రైతులు ఎక్కడ బయటికి పోయినా కూడా వేరే పని పోయిస్తా కూడా వాళ్ళ వీలు చూసుకొని మూఢదాన్ చేసుకొని పంటకు నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మొన్ననేమో ధరని రద్దు చేస్తామన్నారు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు మేము ఉచిత కరెంటును తీసేసి 3 గంటల కరెంటు మాత్రమే పెడతాడు, రేపు మళ్ళీ రైతు బంధువును రద్దు చేస్తా అంటాడు, ఇంకా పోయిన తర్వాత ఉచిత నేను ఇవ్వద్దు పెన్షన్లు కూడా ఇవ్వద్దు అంటాడు. అందుకే మేమందరం కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నైజాన్ని గ్రహించండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలను నమ్మించి 10 సంవత్సరాలుగా అధికారం లేకుండా ఉన్నారో ఏదో రకంగా ప్రజల్ని నమ్మించి మరి అధికారంలోకి వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనుక ప్రజలందరూ కూడా మేము రైతులతో మాట్లాడినప్పుడు అందరూ కూడా చాలా అప్రమత్తం.